నాన్న ప్లీజ్. వదిలి చిన్నపిల్ల. మీ చిన్నపిల్ల అడుగుతుంది కదా నాన్న, ప్లీజ్. వదిలి అని చెప్పానా? ప్లీజ్ నాన్న, నాన్న ప్లీజ్. వెళ్ళొద్దు నాన్న, నాన్న ప్లీజ్ నాన్న. అమ్మా సమీరా, చిన్నపిల్లది రబ్బర్ బ్యాండ్ అక్కడ అద్దం దగ్గర ఉంటుంది, తీసుకుంటారా? నాన్న నీకెన్నిసార్లు చెప్పాలి నన్ను చిన్నపిల్ల అని అనొద్దని? నీ వల్లే నన్ను స్కూల్లో కూడా చిన్నపిల్ల అని ఏడిపిస్తున్నారు. సరే చిన్నపిల్ల. మళ్ళీ చూడు, ఇలా అయితే నేను నీతో జడ లేపించుకొని పో. చిన్నపిల్ల, అమ్మా చిన్నపిల్ల. ఓ రామయ్య, అమ్మలేదని మీ చిన్న కూతురు మరీ అంతగా ఆరాపం చేయకు. పెద్దయ్యాకి ఎందుకు పనికి రాకుండా పోతే తర్వాత నువ్వే ఆడవాలి. పోవయ్యా పో, బాగా చెప్పొచ్చాడు. నా కూతుర్ని ఎలా పెంచాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ముందు నీ కొడుకుని స్కూల్ మానిపించేసి గేదె పాలు ఎలా పితకాలో నేర్పించు. అంత కోపం ఎందుకు రామయ్యా? సర్లే, నేను పోయి దున్నపోతులకి గడ్డి పెట్టి వస్తా. అలా చూస్తున్నావు? అలా చూస్తే నా మార్క్స్ పెరుగుతాయని ఎవరైనా చెప్పారా? ఏంటి ఏంటి చిన్నపిల్ల ఈ మార్కులు? లాస్ట్ ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? జస్ట్ పాస్. ఈసారి 5 మార్క్స్ పెరిగాయి. మరి ఇంప్రూవ్ అయినట్టే కదా అన్న. అక్కకు చూడమ్మా ఎన్ని మార్కులు వస్తున్నాయో, నీకు చూడు ఎన్ని తక్కువ వస్తున్నాయో. ఈ ఎగ్జామ్ లో 5 మార్క్స్ వచ్చాయి, నెక్స్ట్ ఎగ్జామ్ లో 10 మార్క్స్ అయినా పెరుగుతాయి. ఆ తర్వాత ఎగ్జామ్ లో అక్క కన్నా మంచి మార్క్స్ వస్తాయి చూడు. ఫస్ట్ నుంచి ఉన్నవి శాశ్వతం కాదంట, ఇలా డే బై డే ఇంప్రూవ్ అవుతానే హార్డ్ వర్క్ అంట. అయినా అక్క కాపీ కొట్టి మార్క్స్ తెచ్చుకుంటుంది, నేను కష్టపడి తెచ్చుకుంటున్నా. చూస్తూ ఉండు, నేనే నీకు ఫస్ట్ శాలరీ ఇస్తాను. ఈ మాటలకేం తక్కువ లేదు. ఆ టీవీ యాంకర్ ఉదయ్ భాను జాన్సీలా మాటలు చెప్పి మభ్య పెడతాం. అన్న ఆటో కావాలా? హైదరాబాద్కి ఎక్కడన్నా దింపేస్తా. వద్దులే స్వామి. అన్న రా అన్న. ఏంటి ఎప్పుడు కదా సమీరక్కేంటి ఇప్పుడు చేస్తుంది? అక్క ఎప్పుడు లేదు, నువ్వు కాల్ చేసేవేంటి? మీరా ఏమైనా కనిపించిందామని? మొన్న ఎగ్జామ్స్ రాసేస్తూ కనిపించింది, చూసి చూడనట్టు వెళ్ళిపోయింది, ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదు. ఏమైంది? మళ్ళీ కాల్ చేస్తాను. సరే అక్క, మీరక్క కాల్ చేస్తే అడిగానని చెప్పు. సరే సరే. ఓ 30 కొటేషన్స్ రెడీగా ఉన్నాయి. హలో హలో, పెట్టేనట్టు. అసలే మీరక్క నమ్ముకొని ఇంకో ఆటో ఈ అమ్మాయిలో బుక్ చేశాను. ఆటో ఆటో బాబు. హలో రామ్. సమీరా, మీరా నీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? మీరా నా దగ్గరికి రావడం ఏంటి? మీరా నిన్న సాయంత్రం నుంచి ఫ్లాట్కి రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. నా కోసం చూడకు నా చావు నేను చేస్తా అని లెటర్ కూడా పెట్టి వెళ్ళింది. ఎగ్జామ్ ఈసారి కూడా బాగా రాయలేదేమో, ఏమన్నా చేసుకుంటుందని భయంగా ఉంది రామ్. చా, మీరా ఏం చేసుకోదులే. నేను ఇప్పుడు క్లాసులు చెప్పడానికి వచ్చాను, 2 అవర్స్లో నీ దగ్గరకు వచ్చేస్తాను, ఇద్దరం కలిసి ఎదుగుదాం. సరే రామ్. సరే బాయ్. ఓకే సమీర. మీరా నువ్వేంటి ఇక్కడ? నేను ఈరోజు ఇక్కడ రిసెప్షనిస్ట్గా జాబ్ జాయిన్ అయ్యా. అవునా? అయినా నువ్వేంటి ఇక్కడ, నన్ను ఫాలో అవుతున్నావా? నాకు అదే పని మరి. అదే పనేమో అని అడుగుతున్నా.
నేను డైలీ 2 అవర్స్ వెబ్ డెవలప్మెంట్ క్లాసులు చెప్తాను ఇక్కడ. ఓ అవునా. అయినా రిసెప్షనిస్ట్గా ఈ కొత్త అవతారం ఏంటి? ఇంకా అక్క నాన్న మీద డిపెండ్ అయితే బాగోదు కదా. ఇక్కడ రిసెప్షనిస్ట్గా ఓపెనింగ్స్ ఉన్నాయని తెలిసింది, అందుకే జాయిన్ అయ్యా. ఎందుకు నవ్వుతున్నావు? చిల్లు అవ్వాలనుకున్న మేరా చెత్త కొట్టే డిసిజన్ తీసుకుంటే. చెప్పడం మర్చిపోయా, ఇప్పుడే సమీర కాల్ చేసింది, నువ్వు సూసైడ్ చేసుకుంటావని కంగారు పడుతుంది. ఇప్పుడే చేసి మాట్లాడాలి. అయినా మీరా చచ్చిపోయేంత సాహసం చేయదులే. అలా అయితే 6 సంవత్సరాల నుంచి బీడి చదువుకున్నందుకు ఎప్పుడో సూసైడ్ చేసుకోవాలి. అయినా మెక్కన భయపడ్డాను కాకపోతే నా సావు నేను చేస్తా అని అలా అడ్ర పెట్టాలా? అదా ఆ రోజు ఒక మోటివేషనల్ వీడియో చూసిన ఊపులో అలా పెట్టా, కానీ అందువల్లనే కదా నేను ఈ జాబ్ జాయిన్ అవ్వగలిగాను. సర్లే నా క్లాస్ టైం అవుతుంది, నేను వెళ్తున్నా. సరే బాయ్. ఓం షణ్ముగాయ నమః, ఓం పాలనేత సుతయ నమః, ఓం ప్రభవే నమః, ఓం పింగళాయ నమః, ఓం కృతిక. మీరక్కయ్య నువ్వేంటి అక్కడ? ఏదక్క నీ ఫేస్లో సిల్ యాటిట్యూడ్ ఏది? రేపు ఎగ్జామ్స్ రిజల్ట్స్ మని. దానికి ఎందుకు అంత టెన్షన్? మహా అయితే ఎప్పటిలాగే ఫెయిల్ అవుతావు, అందులో ఏముంది? అబ్బో నువ్వు అంత సీరియస్గా చూసి ఉంటే చాలా సీరియస్ మ్యాటర్ అన్నమాట. సరే నీకు కొటేషన్ చెప్పనా, చిల్ అవుతావు. ఇప్పుడు వద్దులేమని. అయినా నువ్వేంటి ఎప్పుడు లేని గుడికెళ్ళొచ్చావు, ఏమైనా విశేషమా? అంటే చెండాలంగా ఉంది ఆ సిగ్గు అప్పు ఫస్ట్. పెళ్ళి సెట్ అయిందక్క. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అది అయినా నీకు లవ్ మ్యారేజ్ సీన్ లేదు, చుట్టాలమ్మాయా? లవ్ మ్యారేజ్ అక్క. లవ్ మ్యారేజా? ఎలా పరిచయం? లూడోలో. ఏంటి లూడోలోనా? లూడో ఆడుతుంటే బర్త్డే రిక్వెస్ట్ పెట్టా, యాక్సెప్ట్ చేసింది. పులిహార కలిప బాగా నచ్చిందనుకుంటా, పెళ్ళి ఫిక్స్ చేసేమంది. మీ కరువు బ్యాచ్ లూడోలో కూడా వేట మొదలు పెట్టారా? మీరక్క అది సరే, కానీ ఈవినింగ్ నా పెళ్ళికి మంచి పార్టీ ఇస్తున్నాను, నువ్వు వచ్చేసే, నువ్వు చిల్లవ్వు, మా అందరినీ చిల్ చెయ్యి, ఓకే? నేను రానులేమని. అదంతా నాకు తెలీదు, నువ్వు వస్తున్నావు, చిల్ అవుతున్నావు, ఆడియన్స్ని చిల్ చేస్తున్నావు. టీవీ యాంకర్లా గలగల మాట్లాడే నువ్వు చూడు ఎంత సైలెంట్గా ఉన్నావు. నువ్వు వచ్చి చిల్ అవ్వాల్సిందే, కొటేషన్ చక్క బ్యాక్ టు ఫామ్ అవ్వాల్సిందే, అంతే. బై. టీవీ యాంకర్లా గలగల మాట్లాడే నువ్వు చూడు ఎంత సైలెంట్గా ఉన్నావు. ఈ మాటలకేం తక్కువ లేదు, ఆ టీవీ యాంకర్ ఉదయ్ భాను జాన్సీలా మాటలు చెప్పి మభ్య పెడతాం. చెప్పమ్మా. ఏంటి నాన్న మీరా ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదంట? నేను మాట్లాడాను చెప్పాను కదా. అది ఊరికి వచ్చింది నాన్న, బస్ స్టాప్ లో నువ్వు పిక్ చేసుకుంటావని వెయిట్ చేస్తుంది, నీకేదో చెప్పాలంట. ఏం చెప్పాలి? అయినా తనే వస్తుందిలే, ఇంకా తనకి దారి చూపించే ఓపిక నాకు లేదు. నువ్వే చెప్పేవాడివి కదా నాన్న, తనకు అమ్మల మాటలు ఎంత ఎక్కువో మీ అంత మొండితనం కూడా అని. మీరు వెళ్లేదాకా అక్కడే ఉంటుంది, తనంత మొండిది. ఎక్కు.
ఇలా వచ్చావు? ఎప్పుడూ లేంది. నా అవసరం ఉందని వచ్చాను. నీ అవసరమా? అవును చిన్నపిల్ల. ముందు నువ్వు ఆ చిన్నపిల్ల అని పిలవడం ఆపు. నీ వల్లే నాకు ఆ పేరు అలవాటు చేశారు. మరి కొటేషన్స్ అక్క అని పిలిస్తే ఓకేనా? ముందు నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు. నాన్న మాట్లాడడం లేదే అనే కదా నీ బాధ. అవును. అయితే వెళ్ళి మాట్లాడు. చిన్నపిల్ల అంటే నాన్నకి ఇష్టం కదా, ఇట్టే కరిగిపోతాడు. ట్రై చేసా కానీ మాట్లాడడం లేదు. ట్రై చేయడం అంటే జస్ట్ నాన్న అని పిలవడమా? నాన్న కావాల్సింది చేసిన తప్పు ఒప్పుకొని మన లైఫ్ మీద ఈ పెద్ద మీరాకి క్లారిటీ ఉందని తెలియచేస్తే చాలు. నేనేం తప్పు చేశా? అంటే ఆ సిచ్యువేషన్లో అబ్బాయితో చూస్తే ఏ తండ్రికైనా కోపం వస్తుందనుకో. కోపడ్డం కాదు, కాళ్ళు చేతులు కట్టేసి ఇంటికి తీసుకొచ్చేవారు. మన నాన్న కాబట్టి ఇంకా నీ కాళ్ళ మీద నువ్వే ఉండాలని చెప్తున్నారు. అవును, నాన్న ప్లేస్లో ఉండి ఆలోచిస్తే కానీ నాకు అర్థం అవ్వలేదు. నేను చిల్ చిల్ అనుకుంటూ ఎంత పెద్ద తప్పు చేశాను. నాన్న మనసులో చాలా కుమిలిపోయి ఉంటాడు కదా. నాన్న ఇంకా నన్ను చిన్నపిల్ల చిన్నపిల్ల అని పిలుస్తుంటే ఏదో సరదాగా ఆట పట్టిస్తున్నాడు అనుకున్నాను. కానీ నన్ను ఇంకా చిన్నపిల్లలా కాపాడడానికి ట్రై చేస్తున్నాడని నాకెందుకు ఇంత లేట్గా అర్థమైంది. సరే అయితే నాన్నకు సారీ చెప్పి అసలేం చెప్దామనుకుంటున్నావో అది చెప్పేసి అంతా సెట్ అవుతుంది. సరే సరే అయితే ఇంకేంటి? ఇంకేముంటుంది? ఏం లేదు. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా? నాకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటే బాగోదు కదా, సో మర్యాదగా దొబ్బే. చీ, అనవసరంగా వచ్చాను, ఇక పిలిచినా రాను. మంచిది. నాన్న. ఏంటి? మీకోసం వాచ్ తీసుకొచ్చా. ఇప్పుడు వాచ్ ఎందుకు? అంటే సమీర సాలరీ నువ్వు ఇలా వేస్ట్ చేస్తున్నావు అన్నమాట. ఇది అక్క మని కాదు నాన్న, నా మని. నేను ఒక ఇన్స్టిట్యూట్లో రిసెప్షనిస్ట్గా జాబ్ జాయిన్ అయ్యాను. క్షమించు నాన్న. ఏంటమ్మా ఇది? ఏ తండ్రికైనా కూతురు ఒక అబ్బాయితో మామూలుగా బయట కనిపిస్తేనే కోపం వస్తుంది. కానీ మీరు నన్ను ఆ రోజు ఆ అబ్బాయితో ఇంట్లో చూసినప్పుడు నేను అసలు ఏది జరగనట్టు చిల్ అంటుంటే అదే ఏ తండ్రిని అయితే లాగ్ ఒక్కటిస్తారు. మీరు కాబట్టి జస్ట్ చెప్పు వచ్చేసారు నాన్న. అది కాదు చిన్నపిల్ల, నా కూతురు తప్పు చేయదని నాకు తెలుసు, కానీ నీ లైఫ్ మీద క్లారిటీ లేకుండా నువ్వేమైపోతావో, నలుగురిలో నవ్వుల పాలు అయిపోతావేమో తండ్రిగా భయం. అంతే చిన్నపిల్ల, ఈ సమాజం అబ్బాయి మీద నింద పడితే వెంటనే మర్చిపోతుంది, అదే నింద అమ్మాయి మీద పడితే జీవితాంతం ఎత్తి చూపుతూ ఉంటుంది. అందుకేమ్మా మా తల్లిదండ్రులకి కూతుర్లంటే ఎక్కువ జాగ్రత్తతో కూడుకున్న ప్రేమ భయం. సారీ నాన్న, ఇంకెప్పుడు ఇలా చేయను. మీరు నా ఫ్యూచర్ గురించి ఎంత తపన పడుతున్నారో ఆలోచించలేకపోయాను. సర్లేమ్మా. నాన్న, నేను పాస్ అయిపోయా తెలుసా? నాకు తెలుసమ్మా, ఈసారి నువ్వు తప్పకుండా పాస్ అవుతావని. నాన్న, నా లైఫ్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నా. ఏంటది? నేను యాంకర్ అవుదాం అనుకుంటున్నా. యాంకరా? అదే నాన్న, చిన్నప్పుడు టీవీలో ఝాన్సీ ఉదయభానులా గలగల మాట్లాడతానంటావు కదా, అదే ఇప్పుడు సుమాల ఆ యాంకర్. అవునా? ఏమైంది నాన్న, మీకు ఇష్టం లేకపోతే నేను జాబ్ చేసుకుంటా. నువ్వు అదే చేసుకో, బాగుంటుంది, నీకు అదే కరెక్ట్. నేను కూడా నిన్ను టీవీలో యూట్యూబ్లో చూసుకోవచ్చు. చిన్నపిల్ల, చెప్పడం మర్చిపోయాను, నీకోసం బాగారా రైస్ కోడికూర చేశాను, తిందాం పద. అవునా? పైకేమో కోపం చూపిస్తూ నేను వస్తున్నాను అన్నీ చేసి పెట్టావా?
పెద్ద దొంగ వినా. అయితే నీకు పెళ్లి సంబంధాలు చూసేయచ్చు అనమాట. నాన్న మళ్ళీనా? అది కాదురా, చేసుకోవాలి కదా నాన్న.